ఎన్టీఆర్ సతదంతి ఉత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ అయినటువంటి కడియం మండలంలో మహానాడు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, ఇక్కడ మొత్తం కార్యక్రమాలను కూడా చాలా స్పీడ్గా వర్క్స్ అని ముందుకు కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈరోజు కూడా రాజమహేంద్రవరంలో మొత్తం రాష్ట్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి ఇప్పటివరకు వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు జరిగాయి, ఇంకా ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి, 26, 27 తారీఖులో పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి దాని సమీక్ష సమావేశం కూడా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కూడా టీడీపీకి సంబంధించి సిస్ల కొంత రోహిత్ గారు అయితే మన దగ్గర ఉన్నారు, ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా మహానాడుకు సంబంధించి రాజమహేంద్రవరం అంటే ఆల్రెడీ రెండోసారి పెట్టడం, ముందుసారి పెట్టడం అనేది ఇప్పటికీ ప్రజల గుండెలో అలానే ఉండిపోయింది, రెండోసారి పెట్టడం కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే 27, 28 తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసిన సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు కొంచెం చెప్పొచ్చు. అసలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈరోజు మా రాజమహేంద్రం ప్రజల తరఫున మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. యుగపురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి సత్య జయంతి వేడుక రాజమహేంద్రవరంలో నిర్వహించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడు 28 తారీఖు వస్తుంది, మనం వెళ్ళి భార్యతను పాల్గొని ఘన నివాళులు అర్పించాలి మా యుగపురుషుడికి. ఏ నాయకుడు అయితే అసలు తెలుగు వాళ్ళకి ఒక గౌరవం తీసుకొచ్చారో ప్రపంచవ్యాప్తంగా, ఈరోజు తెలుగువాడుకు ఈరోజు ఏ దేశంలో వెళ్ళినా కూడా అన్న నందమూరి తారక రామారావు గారు వల్లే ఒక తెలుగువాడికి గుర్తింపు. ఇంతకుముందు మనం అందరం మద్రాసీలుగా పిలిచేవాళ్ళం, కానీ ఈరోజు ఎప్పుడైతే కేవలం 8 నెలల్లో ఢిల్లీ పీఠాన్ని కూడా కదిలిచ్చి ఆయన అధికారంలోకి వచ్చారో అప్పుడే మరి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఈరోజు కూడా ఒక సన్నాహక సమావేశం జరిగింది, అన్ని కమిటీలు మేము అందరం కూడా కూర్చున్నాము. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ వసతి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని రకాలుగా బాగా చూసుకోవాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు జరగడం మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా ఇప్పటికే ఈ రోజుతో 4 సంవత్సరాలు పూర్తయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు స్పెషల్ స్టేటస్ కానీ పోలవరం పూర్తి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి చెప్పారు. మరి సిపిఎస్ రద్దు అని చెప్పారు. ఏది కూడా ఆయన నిలబెట్టుకోలేదు. మరి ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషిస్తున్నారు. ఈ పాలన 4 సంవత్సరాలు పూర్తయింది, ఇంకొక 6 నెలలు మనం కానీ ఉంటే ఈ పీడ విరుగుడవుతుంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి రావాలి, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే 1 స్టేట్గా ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించి ఈ 100వ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా పక్క నుంచి వర్క్స్ జరుగుతున్నాయి, మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరానికి సంబంధించి ఎంపీ అయినటువంటి మార్గాన్ని భరత్రామ్ ఎవరైతే ఉన్నారో ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టడం, మరోపక్క ఈ హోటల్ రూమ్స్ కావచ్చు ప్రతిదీ కూడా వాళ్ళు బుక్ చేసి అవసరం ఉన్నా లేకపోయినా సరే బుక్ చేసి అనేక ఆటంకాలు కల్పించడం దీన్ని ఏ రకంగా చూడొచ్చంటారు? ఈరోజు ఎవరైతే ఎంపీ గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారో నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎంపీ గారిని, ఈరోజు దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఈరోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక్క ఇబ్బంది అయినా జరిగిందని చెప్పి నేను సూటికి అడుగుతా ఉన్నా. ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు యుగపురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు హోటల్ రూమ్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఈరోజు హోల్డ్ చేస్తే దీన్ని ఏ విధంగా ప్రజలు హర్షిస్తారని చెప్పి నేను సూటికి అడుగుతా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ మిగతా వాళ్ళందరి నాయకులకి, ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ అనేవారు ఒక శక్తి, ఎన్టీఆర్ అనేవారు తెలుగువారికి ఈ తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారు ఆయన ఎప్పుడు కూడా. కాబట్టి ఆయనకి పార్టీలకి రుద్దకండి దయచేసి. మన ఎంపీ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఈ విధంగా కానీ మీరు బాధపడితే ఇప్పటికే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది ఉంది. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు బయటకు వచ్చి
మీకు గుణపటం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తాను. ఎంతమంది రావచ్చు అంటారు మామూలుగా మహానాడు సభకు దాదాపు ఎన్ని లక్షల మంది రావచ్చు అంటారు మామూలుగా? 26వ తారీఖున అయితే మాత్రం 15,000 నుంచి 20,000 వరకు మామూలుగా కార్యకర్తలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు. 28వ తారీఖున పెద్ద పండగ జరగబోతుంది. ఆ రోజు ఎన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? ఈసారి జరగబోయే మహానాడు నా బూతో నా భవిష్యత్ అనే విధంగా ఖచ్చితంగా 20 లక్షల పైన 20 లక్షల మించి జనాభా రాబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు ఇప్పుడుకే ఎప్పుడు మనకి 28వ తారీఖు వస్తుంది అన్నగారికి మనం ఎప్పుడు వెళ్ళి మనం పాల్గొనాలి, ఇప్పటికే మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 99 సభలు నిర్వహించాలని చెప్పి మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. 100వ సభ మేము 28వ తారీఖు జరుపుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఖచ్చితంగా 20 లక్షలు పైన వస్తారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. ఓవర్లో కూడా రేపు 27, 28వ తారీఖు జరిగే మహానాడు కార్యక్రమానికి అయితే 20 లక్షల పైగానే ప్రజలందరూ కూడా చేరుకోబోతున్నారు. దాంతోపాటు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఇది మాత్రం పక్కా కూడా ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పేసి కూడా శిష్లాగారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు రాజకీయ పరంగా కాకుండా నిజంగా ఇదొక అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్తో సతీష్ మహా న్యూస్ రాజమహేంద్రవరం.